హాయ్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? 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 మీరు క్రేజీ అని తెలుసు మచ్చా, కానీ మరీ ఇంత క్రేజీ అని తెలియదు. ఎందుకంటే అంటే ఇంతకు ముందు దానికంటే అంటే ప్రీవియస్ చేసిన వీడియోస్ కంటే ఈ మధ్య రీసెంట్గా చేసిన వీడియో ఒకటి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంటే మా లెవెల్కి అది ఎక్కువ వ్యూసే. ఎందుకు అంటే మేము కొంచెం ఇంట్రోని ఇలా కొంచెం డిఫరెంట్గా బాగున్నారా బాగున్నారా అంటే కొత్తగా ట్రై చేసాం. అది కొంతమందికి చెత్తగా అనిపించవచ్చు, బట్ కొత్తగా ఉండాలి, కొంచెం అట్రాక్టివ్ వినగానే అట్రాక్ట్ అవ్వాలని చెప్పేసి అలా ట్రై చేసాము. దానికి మంచి వ్యూస్ వచ్చాయి. సో ఇది ఇలానే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాము, అందుకే మీరు క్రేజీ అని చెప్పాను. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్తే చాలామంది అంటారు అబ్బాయిలు అసలు చాలా లక్కీ, వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అని అనుకుంటారు. నిజమే, కొన్ని విషయాల్లో అబ్బాయిలు గ్రేట్ అని అనుకోవచ్చు, అంటే లక్కీ అని అనుకోవచ్చు. గ్రేట్ వేరు, లక్కీ వేరు. ఎలా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో అమ్మాయిలు బయటికి వెళ్ళలేరు, కొన్ని కొన్ని చోట్ల ఉండలేరు, కాకపోతే అబ్బాయిలకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వాళ్ళకి అస్సలే ప్రాబ్లమ్స్ ఉండవా అంటే అది అస్సలు నిజం కాదండి. వాళ్ళకి అసలు ఎంతో ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిని పాపం బయటికి చెప్పలేరు. అమ్మాయిలకు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వగానే ఏడుస్తారు, లేకపోతే పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసుని తేలికపరచుకుంటారు. కానీ అబ్బాయిలు అలా చేయలేరు, బికాజ్ వాళ్ళకు ఒక మొండితనం ఉంటుంది. అంటే వేరే వాళ్ళకి చెప్పుకుంటే చిన్నతనంగా వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది చెప్పుకోగలరు, కానీ అందరూ అలా ఉండలేరు. మ్యాక్సిమం 90% పీపుల్ అసలు బయటికి ఎవరికి చెప్పకుండా లోపలే బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ నెత్తిపైనే ఉంటుంది. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఇంట్లోకి ఎంత డబ్బు తీసుకురావాలి, జాబ్ ఏది చేయాలి, ఏం చదివితే కెరీర్ సెటిల్ అవుతుంది, ఇలాంటి అన్నీ ఆలోచిస్తూనే ఉంటారు. మామూలుగా అయితే అమ్మాయిలు, అమ్మాయిలు ఎలా ఉంటుంది, పెళ్ళయ్యాక కొంచెం లైఫ్ సెటిల్ అవుతుంది, పెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయాలంటూ ఏమీ ఉండదు. అంటే సొసైటీ కూడా అలా అమ్మాయి ఖచ్చితంగా జాబ్ చేయాలి అనే ఏమి ఉండదు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ అబ్బాయిలు చేయకుండా ఉంటే వాళ్ళకు అదొక రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ప్రతి ఒక్క నిమిషం అదే ఆలోచిస్తూ ఉంటారు, ఇంట్లోకి ఎంత డబ్బు తీసుకురావాలి, ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలని ప్రతి నిమిషం వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎంజాయ్ చేసినా కూడా ఇలాంటి అంటే ఫినాన్షియల్గా పాపం వాళ్ళ మైండ్లో ఇలా సైకిల్ రాగా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. అబ్బాయిలు కదా ఆ మాత్రం చేయలేరా అని అంటే చేస్తారు, కాకపోతే ఎంతవరకు చేయగలరు అంతవరకే చేయగలరు కదా. కొంతమంది అంటారు అసలు టైం స్పెండ్ చేయట్లేదు, మాతో ఉండట్లేదు, ఎప్పుడు అలా ఉంటున్నారు అని అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తేనే మనము హ్యాండిల్ చేయలేము అమ్మాయిలేము. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తేనే ఏదో ఒకసారి బర్స్ట్ అవుతాము, కానీ వాళ్ళు అలా చేయలేరు కదా. వాళ్ళ వర్క్ ప్లేస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళ బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళ ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నారో, వాళ్ళ మైండ్లో ఏముందో అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విధంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించినా కూడా వాళ్ళు ఇంకా అలానే ఉన్నారనుకోండి, కొంచెం ఏదో మాట్లాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి పాపం మా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారని ఆలోచిస్తారు. ఈ టైంలో అసలు ఇక్కడ నేను ఎవరిని ఏ జెండర్ని వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్పట్లేదు. ఇద్దరు సేమ్ అండి, అబ్బాయిలైనా సేమే, అమ్మాయిలైనా సేమే. సమాజంలో ఇద్దరు ఉండాల్సిందే. ఈవెన్ హిజ్రా అంటారు కదా, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సొసైటీలో ఏం లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ప్రయత్నించే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళది చిన్న పన పెద్ద పన ఏది కాదు. కాకపోతే అంటే అబ్బాయిలకు కష్టాలు ఉండవు, వాళ్ళు ఎలా అయినా బ్రతకగలరని అలా ఈజీగా తీసుకోవద్దు. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఖచ్చితంగా వాటిని మనము ఆలోచించాలి, వాటి గురించి తెలుసుకోవాలి. వాళ్ళకుండవు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉందని మనం ఎప్పుడు అనుకోవద్దు. సో ఈ విషయాలన్నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. మన ఇంట్లో వాళ్ళు ఒకరు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళను మనం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇలాంటివి ఉండాలి. అబ్బాయిలు అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటికి బాధపడి
తాగడం అలాంటివి చేయకూడదు. అలా తాగుతున్నాడంటే ఇంకా వాడికి ఇంకా ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. దాన్ని దాని నుంచి బయటకు వచ్చేందుకు అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏకమై వాళ్ళని బయటకు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే ఇంటికి పెద్ద ఖచ్చితంగా వాళ్ళే అయి ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల వేరేలా ఉంటుంది, అది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి. ఇక నేను ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చెప్పట్లేదు, కానీ అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో అందుకని ఈ విషయం, ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కొంచెం మనము మన ఛానల్లో చేసినవన్నీ అమ్మాయిల గురించి చెప్పాము. ఈసారి ఫస్ట్ టైం అబ్బాయిల గురించి చెప్తున్నాం. సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి, ఖచ్చితంగా చేయాలి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.